హాయ్ అండి, ఈరోజు మీకు కొబ్బరిని ఎలా తయారు చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం అయితే ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. ఇదిగోండి, మొత్తం కొబ్బరికాయది షెల్ తీసేసి ఉన్నది. కొబ్బరికాయ ఒక ఫుల్ కొబ్బరికాయ తీసుకున్నాను. దీనికోసం అయితే కనుక నేను 2 గ్లాసులు బియ్యాన్ని వండుతున్నానండి. 2 గ్లాసుల బియ్యానికి 1 కొబ్బరికాయ ఫుల్ కొబ్బరికాయ అయితే పడుతుంది. ఇప్పుడు నేను మీకు బియ్యం చూపిస్తాను. ఇదిగోండి, నేను కొబ్బరికాయ తీసుకున్నాను కదా, సో దానికి ఏంటంటే ఇప్పుడు బియ్యంలో 2 గ్లాసులు బియ్యం తీసుకుంటున్నాను. ఇదిగోండి, 2 గ్లాసులు అయితే బియ్యం తీసుకున్నాను. 2 గ్లాసుల బియ్యానికి 1 కొబ్బరికాయ ఫుల్ కొబ్బరికాయ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కొబ్బరికాయని మొత్తం అంతా మిక్సీ జార్లో వేసుకోవాలి. కొబ్బరి మొత్తం అంతా పేస్ట్ లాగా పట్టేసుకోవాలండి కొబ్బరిని. అలాగే ఈ బియ్యాన్ని కడిగేసి పక్కన పెట్టుకుందాము. బియ్యాన్ని కడిగేసి పక్కన పెట్టుకుందాం. తర్వాత వచ్చేసి నేను వాటర్ తీసుకున్నానండి. ఇక్కడ వాటర్ వచ్చేసి ఏంటంటే కనుక నేను ఇక్కడ 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదా, 2 గ్లాసులు బియ్యానికి 4 గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ స్టవ్ మీద పెట్టి వేడి చేసేసుకుంటాను అనమాట. స్టవ్ మీద పెట్టి వేడి చేసేసుకుంటే అప్పుడు ఆ వేడి నీళ్ళలో మనమేమో ఈ కొబ్బరి పేస్ట్ చేస్తాం కదా, ఆ పేస్ట్ని వేసాను అనమాట. ఇదిగోండి, స్టవ్ మీద పెట్టేసుకున్నాను 4 గ్లాసెస్ వాటర్ని. ఇప్పుడు మనం ఈ కొబ్బరికాయని పేస్ట్ చేసేసి ఈ నీళ్లు మరిగిన తర్వాత మరిగి నీళ్ళలో వేసేద్దాము. నీళ్లు మరిగిన తర్వాత మీకు చూపిస్తాను అండి. ఇదిగోండి, నీళ్ళు అయితే వేడికిపోయినాయండి. ఇప్పుడు మనము కొబ్బరి పేస్ట్ చేసుకున్నది దీంట్లో వేసేసుకుందాం. ఇదిగోండి, నేను మిక్సీ జార్లో కొబ్బరిని ఇట్లా పేస్ట్ లాగా చేసేసాను. మరీ మెత్తగా అవ్వకపోయినా పర్లేదు, కొంచెం ఇట్లా ఉన్నా పర్లేదండి, ఎందుకంటే మనకు కావాల్సింది కొబ్బరి పాలే కాబట్టి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో ఉన్నది ఈ నీళ్ళల్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసానండి. స్టవ్ ఆఫ్ చేసేసి వేసుకున్నాను. ఇప్పుడు ఇది ఒక 10 మినిట్స్ ఇట్లా ఉంచేద్దాము. 10 మినిట్స్ ఇట్లా ఉంచితే కొబ్బరి పాలు అనేది చిక్కగా వస్తాయి మనకి. ఇప్పుడు ఇంతలోకి మన రైస్ దగ్గరికి వెళ్ళిపోదాం అండి. రైస్ మీద అయితే నేను స్ట్రైనర్ పెట్టేసుకొని రెడీగా ఉంచాను. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత మన కొబ్బరి పాలు ఏదైతే ఉన్నాయో దీంట్లో పోసేసుకుందాం. ఇంతలోకి కొంచెం పసుపు ఉప్పు తీసుకున్నాను. ఈ పసుపు ఉప్పు మనం రైస్లో వేసేసుకుందాం. పసుపు అలాగే ఉప్పు, మన టేస్ట్ సరిపడా ఉప్పు, ఇవి రెండు రైస్లో వేసేసుకున్నాం కదండి. ఇంకా ఇప్పుడైతే కొబ్బరి పాలు అయిపోయిన తర్వాత దీంట్లో పోసేసి మీకు చూపిస్తాను. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత పోసేద్దాం. ఇదిగోండి, కొబ్బరి పాలు అయితే నేను రైస్లో వేసేసుకున్నాను. సో నేను ఏంటంటే రైస్ కుక్కర్ తీసుకున్నాను అనమాట. రైస్ కుక్కర్లో ఇప్పుడు రైస్ అనేది వండుతున్నాను. కొబ్బరి అన్నం అనేది మామూలుగా కూడా స్టవ్ మీద కూడా వండుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మీరు కొంచెం పొలుగ్గా కావాలంటే 1 గ్లాస్ బియ్యానికి 1.5 నీళ్ళు పోస్తే సరిపోతుంది. అలా కాదు, కొంచెం మెత్తగా కావాలి అంటుకుంటే 1 గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు పోస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను ప్యాన్ పెట్టి కొంచెం నెయ్యి వేసేసాను. నెయ్యి వేసి దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొన్ని లవంగాలు తీసుకున్నాను. లవంగాలు కొన్ని 5-6 లవంగాలు అనుకోండి. నెక్స్ట్ కొంచెం చెక్క, ఇది కూడా అంతే 5-6 చెక్క, చిన్న చెక్కలు. నెక్స్ట్ యాలకులు 5, యాలకులు 5 తీసుకున్నాను. ఇప్పుడు ఇవి వేయించేసుకుంటున్నాను. వేయించేసుకొని రైస్తో కలిపేసుకుంటాను. కొంచెం వేగిన తర్వాత ఈ రైస్తో కలిపేయాలి అనమాట. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది, చూస్తున్నారు కదా,
లైట్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది. ఇప్పుడైతే స్మెల్ చాలా బాగా వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిపోయిందండి. ఒక బాన్ చూసుకుందాం. ఈ కొబ్బరి పాలు అనేది బాగా కిందకి దిగిపోయింది. ఇప్పుడు ఇది అంతా మామూలు తిప్పి అనమాట. సో ఇది పక్కన తీసుకుని పెట్టుకుంటున్నాను. ఇంక ఇది అయిపోయింది. సో ఇప్పుడు మన కొబ్బరి పాలల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకున్నాం కదా, అది వేసేసుకుంటున్నాను. అది తీసుకొని దీంట్లో వేసేసుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, మనకైతే ఇలా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని రైస్ కుక్కర్లో పెట్టేసి ఆన్ చేసేస్తాను. ఆన్ చేసేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి, మన రైస్ కుక్కర్ అయితే ఆఫ్ అయిపోయింది. సో ఇప్పుడు రైస్ రెడీ అయిందో చూద్దాం. వావ్, ఇది చూసారు కదా ఎంత బాగా మనకి రైస్ అయితే రెడీ అయిపోయిందో. కొబ్బరి అన్నం ఫైనల్లీ మనం ఫినిషింగ్ టచ్కి కొంచెం జీడిపప్పు అయితే వేయించేస్తున్నాను. అది వేసుకుంటున్నాను. వేయించిన జీడిపప్పు వేసుకున్నాను. సో ఇదిగోండి, ఫైనల్లీ మన కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది. నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇదిగోండి, చూసారు కదా మన కొబ్బరి అన్నం మంచిగా మరీ అటు మెత్తగా కాకుండా మరీ అలా పలపిలుగా కాకుండా కరెక్ట్గా వచ్చింది. సో ఇట్లా మనం చేసుకుంటే మనకి మటన్లోకి చికెన్ కర్రీలోకి చాలా బాగుంటుంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బాయ్.